హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? స్పైడర్ మ్యాన్ ఇంటూ ది స్పైడర్ వర్స్ మూవీ తర్వాత స్పైడర్ మ్యాన్ అక్రాస్ ది స్పైడర్ వర్స్ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇంకా ఈ టీజర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. ఇంకా ఈ మూవీలో మన ఇండియా అయితే మెయిన్ రోల్ కాబోతుంది అని ఈ టీజర్ చూసిన తర్వాత అర్థమవుతుంది. ఇంకా దీంతో పాటు ఈ మూవీలో చాలా స్పైడర్ మ్యాన్సే కనబడబోతున్నారు, సేమ్ స్పైడర్ మ్యాన్ ఇంటూ ది స్పైడర్ వర్స్ మూవీ లాగా. కానీ ఇందులో మన ఇండియన్ స్పైడర్ మ్యాన్ కూడా కనబడబోతున్నాడు. హా, మీరు విన్నది కరెక్టే, ఇండియన్ స్పైడర్ మ్యాన్. ఇతని గురించి ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేశాను. ఇంకా దీంతో పాటు ఈ టీజర్లో స్పైడర్ మ్యాన్ సంబంధించి లేదు స్పైడర్ మ్యాన్స్ కి సంబంధించి చాలా ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి. అందుకు మీరు ఒక్క డీటెయిల్ కూడా మిస్ కాకూడదు అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండవరకు తప్పకుండా చూడండి. ఇంకా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా ఇప్పటి వరకు స్పైడర్మ్యాన్ టు స్పైడర్ వర్స్ మూవీని చూడకపోతే తప్పకుండా చూడండి. అది స్పైడర్మ్యాన్ ఫ్యాన్స్ కోసం ఒక స్వర్గం లాంటిది. అంత బాగుంటుంది ఆ మూవీ అయితే. అందుకు వెళ్ళి చూసేసేయండి మీరు ఇంకా చూడకపోతే. ఆ మూవీ చూసిన తర్వాతే మీరు ఈ మూవీని చూస్తే బేసిక్ కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకు మీరు ఆ వీడియోని చూడండి. ఇంకెక్కడి నుంచైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ తప్పకుండా తెలుసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అన్నింటిలో వెళ్ళి ఫాలో కండి, ఎందుకంటే అన్ని చోట్ల మనం ఉన్నాం. ఇంకా ఇన్స్టాగ్రామ్లో అయితే ఇప్పుడు నేను ఎక్కువగా యాక్టివ్గా అయితే ఉన్నాను, అందుకు అక్కడ వెళ్ళి తప్పకుండా వెళ్ళి ఫాలో కండి. సరే నా ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. ఈ టీజర్ స్టార్ట్ కాగానే మనకు ఒక టైటిల్ అయితే కనబడుతుంది. ఆ టైటిల్లో రాసి ఉంటుంది మాన్యువల్ ఇన్ అనదర్ యూనివర్స్ అని. ఇంకా ఈ టైటిల్ మొత్తం గ్లిచ్ అవుతూ మారుతూ ఉంటుంది. ఇక్కడ మనకు ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ చూడడానికి దొరుకుతుంది. దీన్ని మనం స్లో మోషన్లో కానీ చూస్తే ఈ టైటిల్ హిందీలో కూడా ట్రాన్స్లేట్ అవుతుంది. దీన్ని చూసి నేనైతే ఫస్ట్ అయితే నమ్మలేదు. అసలు హిందీలోనే చూస్తుంటే కళ్ళు నలుపుని మళ్ళీ చూస్తే అది హిందీలోనే కనబడింది. నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎస్పెషల్లీ ఇలాంటి మూవీస్లో హిందీని ఇంక్లూడ్ చేస్తారు అని నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. ఇంకా ఈ టీజర్లో మనకి తమిళ్ కూడా చూడడానికి దొరికింది, కానీ తెలుగు మాత్రం చూడడానికి దొరకలేదు. ఇంకా ఈ సీన్లో నా టైటిల్ మొత్తం గ్లిచ్ అవుతూ మొత్తం మారుతూ ఉంటుంది. మొత్తం అయితే మారుతూ జస్ట్ ఫాంట్ ఒకరు మారుతూ ఉంటుంది. దీన్ని చూసి మనకి క్లియర్గా అర్థమైపోతుంది ఈ మూవీలో మనకి చాలా మంది స్పైడర్మ్యాన్స్ కనబడబోతున్నారు అని. ఇంకా ఫస్ట్లోనే సోనీ వాళ్ళు అయితే హింట్ తెచ్చేశారు. సేమ్ ఫస్ట్ మూవీ లాగా అయితే ఇక్కడ కూడా మనకి చాలా మంది స్పైడర్మ్యాన్స్ చూడడానికి దొరుకుతారు. ఇంకా దీని తర్వాత మనకి మైల్స్ మొరాలెస్ క్యారెక్టర్ అయితే కనబడతాడు. అక్కడ అతను పాటలు అయితే వింటూ ఉంటాడు. ఇక్కడ మీరు ఇతన్ని చూసిన తర్వాత మీరు ఇది గమనించే ఉంటారు, ఇప్పుడు ఇతను చాలా పెద్దగా మారిపోయాడు అని. ఐ మీన్ పెద్దవాడు అయిపోయాడు అని. ఇంకా దీని గురించే సోనీ స్టూడియో వాళ్ళు ఇది రివీల్ చేశారు. ఈ మూవీ స్టోరీ యాక్చువల్గా స్పైడర్మ్యాన్ ఇంటూ ది స్పైడర్ వర్స్ జరిగిన 2 ఇయర్స్ తర్వాత జరుగుతున్న స్టోరీ అని. ఇంకా ఈ మూవీలో మైల్స్ మొరాలెస్ కాలేజ్లో ఉన్నాడని చెప్పారు. ఇంకా ఈ సీన్లోనే మనకి చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్ చూడడానికి దొరుకుతాయి. ఈ సీన్లోనే మన మైల్స్ పక్కలో నుంచి ఒక కామిక్ బుక్ ఫ్లోట్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ఆ కామిక్ బుక్ని మనం సరిగ్గా గమనిస్తే ఈ కామిక్ బుక్ యాక్చువల్గా రియల్ లైఫ్లో అయితే ఎగ్జిస్ట్ చేస్తుంది, కానీ ఇలా అయితే ఉండదు. ఇది యాక్చువల్ స్పైడర్మ్యాన్ మీదే బేస్ అయి ఉంటుంది. కానీ ఈ మూవీలో దీన్ని ఈ విధంగా చూపించారు, ఐ మీన్ మైల్స్ మొరాలెస్ యొక్క సూట్తో అక్కడ చూపించారు. కాబట్టి నాకైతే ఇలా అనిపిస్తుంది, ఈ బుక్ బహుశా మైల్స్ మొరాలెస్ స్పైడర్మ్యాన్ రియల్ లైఫ్ మీద బేస్ అయి ఉండవచ్చు నాకైతే అనిపిస్తుంది. ఇంకా ఈ కామిక్ బుక్లో స్పైడర్మ్యాన్ ఏ సూట్ అయితే వేసుకున్నాడో సేమ్ సూట్ ఇక్కడ మైల్స్ మొరాలెస్ కూడా వేసుకుంటాడు. దీన్ని మనం రాబోయే సీన్లో అయితే మనం చూస్తాం. ఇంకా ఇక్కడ మార్వల్ సంబంధించి ఒక ఈస్టర్ ఎగ్ కూడా ఉంది. అదే ఇక్కడ కామిక్ బుక్ మార్వల్ స్టూడియోసే ప్రొడ్యూస్ చేస్తున్నట్టు ఇక్కడ ప్రింట్ చేసి అయితే ఉంది. ఇంకా దీంతో పాటు ఈ కామిక్ బుక్ రైటర్ నేమ్ శాన్ఫర్డ్ గ్రీన్ అని ఉంటుంది. ఇతనైతే మన రియల్ లైఫ్లో అయితే ఎగ్జిస్ట్ చేస్తాడు. ఇంకా ఇతను మార్వల్ స్టూడియోలో ఒక గ్రేటెస్ట్ ఆర్టిస్ట్. ఇతను మార్వల్ కామిక్ బుక్స్లో చాలానే ఆర్ట్స్ అయితే రెడీ చేశాడు, అందుకే ఇతను ఒక ఫేమస్ ఆర్టిస్ట్ ఇతను. ఇంకా మైల్స్ అయితే ఇక్కడ సాంగ్స్ అయితే వింటూ ఉంటాడు. ఇంకప్పుడే సడన్గా తన ముందర ఎక్సోగాన్ షేప్లో ఒక పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇంకా అందులో నుంచి గ్వెన్ అయితే అక్కడ సడన్గా వచ్చేస్తుంది. ఇంకా గ్వెన్ చూసి తన బ్యాచులర్ రూమ్, ఐ మీన్ మన బ్యాచులర్ రూమ్లో ఏమేమి ఉంటాయి మొత్తం ఇక్కడంటే అక్కడ ఉంటాయి కదా, సేమ్ తన రూమ్లో కూడా అలాగే ఉంది. సేమ్ చెడ్డీ నుండి మొత్తం కామిక్ బుక్ వరకు ఎక్కడంటే అక్కడ కూడా ఉన్నాయి. ఇంకా గ్వెన్ ఎలాగైతే వస్తుందో అలానే మన మైల్స్ దాన్ని మొత్తం సర్దడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా గ్వెన్ రాగానే తనకు సంబంధించిన ఐటమ్స్, ఐ మీన్ డైరీస్ అవన్నీ చెక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆమె తన డైరీని తీసుకున్న తర్వాత ఆమె డైరీని ఓపెన్ చేయగానే అందులో తన డ్రాయింగ్ అయితే కనబడుతుంది. ఇక్కడ మైల్స్ అయితే చాలా బాగా గీశాడు తన డ్రాయింగ్ అయితే. దీనిని చూసి ఆమె చాలా ఇంప్రెస్ అయితే అయిపోతుంది. నేను చెప్పడం మర్చిపోయాను, మైల్స్ ఈ డైరీలో ఎక్స్పెషలీ డ్రాయింగ్స్ అనేవి వేస్తూ ఉంటాడు. ఇంకా దానికి సంబంధించిన డ్రాయింగ్స్ మనం ఇందులో అయితే చూసాం. ఇంక ఇందులో కూడా ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ అయితే ఉంది. ఇక్కడ ఆమె ఎలాగైతే ఆ డైరీని ఓపెన్ చేస్తుందో అలాగే ఆమె డ్రాయింగ్ అయితే కనబడుతుంది. ఇంకా దానితో పాటే మనకు ఒక బస్సు టికెట్ అయితే కనబడుతుంది. ఆ టికెట్ అయితే యాజ్ యూజువల్ టికెటే, దాంట్లో ఏం లేదు. కానీ ఆ టికెట్ బ్యాక్ సైడ్లో ఒక డ్రాయింగ్ అయితే మనకు కనబడుతుంది. ఆ డ్రాయింగ్ నాకైతే పోకెమాన్లో ఉన్న ఎష్ లాగైతే నాకైతే అలాగే అనిపిస్తుంది. ఇంకా ఈ డ్రాయింగ్తో పాటు తన రూమ్లో పోకెమాన్ సంబంధించిన కార్డ్స్ కూడా మనం చూసాం. అక్కడ ఆ కార్డ్స్ అయితే ఫ్లోట్ అవుతూ ఉంటాయి. దీనివల్ల మనకి ఇదైతే అర్థమవుతుంది, మైల్స్ పోకెమాన్కి ఒక పెద్ద ఫ్యాన్ అని. ఇంక ఇక్కడ క్లియర్గా మనకి ఎందుకు చూపించడం లేదు అంటే సోనీ వాళ్ళ దగ్గర బహుశా పోకెమాన్ సంబంధించిన రైట్స్ ఉండకపోవచ్చు, దాన్ని ఎలాగోలా చూపించాలి అని ఇక్కడ వాళ్ళు సగం సగం చూపిస్తూ ఉండవచ్చు. ఎందుకంటే పోకెమాన్ రైట్స్ ఉన్న వాళ్ళకి డౌట్ రాకూడదు కాబట్టి. కానీ మనకు వచ్చేసిన డౌట్ ఎందుకంటే ఇవి పోకెమాన్ కార్డ్స్ లాగే ఉన్నాయి,
ఏమంటే బయట పైన పోకెమాన్ రాసి ఉండదు, తను పైన ఏమో రాసింది. ఇంకా దీనితో పాటు ఈ డ్రాయింగ్ని చూసినా కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది ఈ దేశ డ్రాయింగే అని. మీకు అర్థం మీకు కనబడిందో లేదో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకా దీని తర్వాత వీళ్ళ మధ్యలో ఒక మంచి కన్వర్సేషన్ అయితే జరుగుతుంది. అక్కడ వాళ్ళు మిస్ యూ అవన్నీ చేసి చెప్పుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళు ఏ రూమ్లో అయితే ఉన్నారో అది మైల్స్ బెడ్రూమ్ ఇది. ఫస్ట్ పార్ట్లో మైల్స్ మనం హాస్టల్ అయితే మనం చూసాం, కానీ ఇదైతే హాస్టల్ కాదు, ఇది తన పర్సనల్ బెడ్రూమ్, అందుకోసమే అది ఇలా ఉంది. ఇంక ఇక్కడ మైల్స్ కూడా చెప్తాడు ఆ హాస్టల్ రూమ్ చాలా మ్యాసీగా ఉండే అని. ఇంకా ఈ సీన్లోనే కింద మనకి ఒక కార్ అయితే కనబడుతుంది. ఆ కార్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే కనబడుతుంది. దీనిని చూసి నాకు కామిక్ బుక్లో ఉన్న కార్ అయితే గుర్తుకొచ్చింది. ఇంకా ఇక్కడైనా కొంచెం అంటే కొంచెం కామిక్ బుక్ స్టోరీ గురించి చెప్పేస్తాను. ఈ కార్ యాక్చువల్గా కామిక్ బుక్లో అయితే ఎగ్జిస్ట్ చేస్తుంది. ఇది స్పైడర్ మొబైల్. ఇది ఎలాగైతే బ్యాట్మ్యాన్కి బ్యాట్ మొబైల్ అయితే ఉందో సేమ్ స్పైడర్కి కూడా స్పైడర్మ్యాన్ మొబైల్ అయితే ఉంది. ఇది కొంచెం మీకు ఫన్నీగా అనిపించవచ్చు, కానీ ఇదైతే కామిక్ బుక్లో అయితే ఎగ్జిస్ట్ చేస్తుంది. అక్కడ మన స్పైడర్మ్యాన్ ఈ మొబైల్ని వేసుకొని విలన్స్ని ఓడించడానికి అయితే వెళ్తాడు. ఇంకా అర్త్ 53931 అనే కామిక్ బుక్లో ఈ స్పైడర్ మొబైలే స్పైడర్మ్యాన్. యాక్చువల్గా అక్కడ ఉన్న కార్స్ అవన్నీ మాట్లాడతాయి. ఎలాగైతే ఒక కార్ షో ఉంది కదా, దాంట్లో కార్స్ అన్ని మాట్లాడతాయి. సేమ్ అలాగే ఈ యూనివర్సిటీ కూడా కార్స్ హెలికాప్టర్స్ అన్నీ మాట్లాడతాయి. అందుకోసమే ఇక్కడ ఈ కార్ స్పైడర్మ్యాన్. ఇంక ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళు కూడా స్పైడర్మ్యాన్. ఇంకా ఇక్కడ ఈ కార్స్కి పవర్స్ కూడా ఉన్నాయి, స్పైడర్మ్యాన్ పవర్స్. ఇంకా గ్వెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ మధ్యలో ఒక మంచి డిస్కషన్ అయితే జరుగుతుంది. ఇంకా దీని తర్వాత గ్వెన్ అంటుంది రా మనం బయటకు వెళ్ళి అట్లా తిరిగి వద్దామని. కానీ మైల్స్ అంటాడు లేదు నేను గ్రౌండెడ్ అయ్యి ఉన్నాను అని. అప్పుడు గ్వెన్ అంటుంది మైల్స్ కదా గ్రౌండెడ్ అయ్యిండేది, స్పైడర్మ్యాన్ కాదు కదా, అలాగే స్పైడర్మ్యాన్ బయటికి రావచ్చు అని చెప్తారు. దానికి మన మైల్స్ కూడా సరే సరే అంటారు. ఇంకా గ్వెన్ చెప్పిన తర్వాత ఇక్కడ మనకి మరొక విషయం కూడా క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ మైల్స్ మొరాలిస్ పార్ట్ 1లో ఎలాగైతే ఉన్నాడో, ఐ మీన్ మ్యాసీ క్యారెక్టర్ మనలాగా గర్ల్స్ చౌట్ రాగానే కొంచెం నర్వస్ అయిపోయి ఆ విధంగానే ఈ మూవీలో కూడా ఉంటాడు, అదే మన అందరికీ బాగా నచ్చేది. ఇంకా దీని తర్వాత వాళ్ళు మల్టీవర్స్ తిరగడానికి వెళ్ళిపోతారు. ఇంకా దీని తర్వాత స్టార్ట్ అవుతుంది ఒక మల్టీవర్స్ ట్రావెల్. మీరు స్పైడర్మ్యాన్ టు ది స్పైడర్వర్స్ మూవీ చూసింటే మీకు ఈ విషయం అయితే తెలిసే ఉంటుంది. అందులో వేరే వేరే యూనివర్స్లో ఉన్న స్పైడర్మ్యాన్స్ అందరూ మైల్స్ స్పైడర్మ్యాన్ ఉన్న యూనివర్స్లో అయితే వచ్చేసారు. కానీ ఈసారి ఈ మూవీలో మైల్స్ స్పైడర్మ్యాన్ మైల్స్ మొరాలిస్ స్పైడర్మ్యాన్ వేరే వేరే యూనివర్స్లో ట్రావెల్ చేస్తున్నట్టయితే చూపిస్తారు. ఇదైతే నిజంగా చాలా ఎపిక్ లెవెల్ అయితే ఉండబోతుంది. ఇంకా ఇక్కడ మనం ఇది కూడా గమనించవచ్చు, మైల్స్ స్పైడర్మ్యాన్ ఎలా అయితే వేరే వేరే యూనివర్స్కు ట్రావెల్ చేస్తున్నాడో అలానే ఆ యూనివర్స్ బట్టి స్పైడర్మ్యాన్ యానిమేషన్ కూడా చేంజ్ అవుతుంది. ఇంకా దీని తర్వాత సీన్ అయితే నిజంగా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ సీన్. అందులో మనం చూస్తాం మన మైల్స్ మొరాలిస్ స్పైడర్మ్యాన్ మల్టీవర్స్లో ట్రావెల్ చేస్తూ అతను ఫస్ట్ మన ఇండియాలోకి అయితే ఎంటర్ అయితే అవుతాడు. ఇక్కడ కనబడుతున్న ఇండియా అయితే ఫ్యూచర్ ఇండియా. ఇది బిల్డింగ్స్ అన్ని చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇంకా బిల్డింగ్స్ పైన కూడా ఒకదాని మీద ఒకటి రోడ్స్ కూడా ఉన్నాయి, కానీ అందులో కూడా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇంకా ఇందులో ఇది కూడా మెన్షన్ చేశారు, ఇండియన్స్ ఇక్కడ కూడా ఒక బిల్డింగ్ నుంచి మరొక బిల్డింగ్కి తాడు వేసి బట్టలు ఆరేయడానికి తాడు వేశారు అని. ఎందుకంటే నెక్స్ట్ సీన్లో స్పైడర్మ్యాన్ ఆ తాడులో వెళ్ళి ఇరుక్కుంటాడు కాబట్టి. ఎనీవే ఈ యూనివర్స్లోకి స్పైడర్మ్యాన్ ఎంటర్ కాగానే మనకి చాలా చోట్ల హిందీ వర్డ్స్ అయితే చూడడం అయితే దొరుకుతాయి. అది వెహికల్స్ ఆనర్ పీపీ పీపూ నుండి స్పైడర్మ్యాన్ స్వింగ్ చేసే సౌండ్ వరకు మొత్తం మనకి హిందీ వర్డ్స్లో చూడడం అయితే దొరుకుతాయి. ఇంకా ఇక్కడ కనబడుతున్న ప్లేస్ యాక్చువల్గా ముంబై. ఇది దీనిని మనం ఈ సీన్లతో మనం చూస్తాం. ఈ సిటీ పూర్తి పేరు అక్కడ ముంబై టన్ అని రాసి ఉంటుంది. ఈ యూనివర్స్ని ముంబైని మెక్టన్తో కొలాబ్ చేసి ఈ సిటీని తయారు చేశారు. ఇంకా ఇక్కడ మనకి తమిళ్ లాంగ్వేజ్ కూడా చూడంగా దొరికింది, కానీ మన తెలుగు లాంగ్వేజ్ చూడంగా దొరకలేదు. నేనైతే వెతికాను తెలుగు ఉంటుంది అని, కానీ ఎక్కడైతే కనపడలేదు. ఇంకా మూవీలో తెలుగు లాంగ్వేజ్ కనబడుతుందో లేదో చూద్దాం. ఇంక ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ కూడా ఉంది, అదే ఈ సైడ్లో కిషోర్ ట్రైలర్స్ అని రాసి ఉంటుంది. మీ ఏరియాలో ఎక్కడైనా కిషోర్ ట్రైలర్స్ ఎగ్జిస్ట్ చేస్తుంటే కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావచ్చు, ఇక్కడ స్పైడర్మ్యాన్ ఇండియాలోకి వచ్చి ఎలాగైతే ఎంటర్ అవుతాడో అలానే స్పైడర్మ్యాన్ యానిమేషన్ కూడా మొత్తం చేంజ్ అయిపోతుంది అని. కొంచెం వెరైటీగా అయితే కనబడుతుంది. దీని గురించి మీకు సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రెడీగా ఉండండి. ఇంకిక్కడ మనకి ఇండియాని చూపించడం వెనకాల కూడా ఒక బలమైన రీజన్ అయితే ఉంటుంది, లేకపోతే సోనీ వాళ్ళు ఎందుకు చూపిస్తారు చెప్పండి. అదే మన ఇండియన్ స్పైడర్మ్యాన్. ఇండియన్ స్పైడర్మ్యాన్ కూడా ఎగ్జిస్ట్ చేస్తాడు కామిక్ బుక్స్లో, మార్వెల్ కామిక్స్లో అయితే ఒక ఫేమస్ క్యారెక్టర్ కూడా. ఇంకెక్కడైతే నన్ను కామిక్ బుక్స్ గురించి కొంచెం అంటే కొంచెం కాదు చాలా అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, రెడీగా ఉండండి. మార్వెల్ కామిక్స్లో అర్త్ 50101లో మన ఇండియన్ స్పైడర్మ్యాన్ కూడా ఎగ్జిస్ట్ అయితే చేస్తాడు. ఇక్కడ స్పైడర్మ్యాన్ నేమ్ పీటర్ పార్కర్ కాదు, ఇక్కడ స్పైడర్మ్యాన్ నేమ్ పవిత్ర ప్రభాకర్. అతను తన ఆంట్ మాయా ఇంకా తన అంకుల్ భీమ్తో కలిసి విలేజ్లో అయితే ఉంటూ ఉంటాడు.
ఇంకా ఆ విలేజ్లో కూడా పవిత్ర ప్రభాకర్ని సేమ్ పీటర్ పార్కర్ లాగా ఏడిపిస్తూ ఉంటారు. ఇంకా ఈ యూనివర్స్లో నరల్ రోబిరాయ్ అనే విలన్ అయితే ఉంటాడు. ఇక్కడ తను బ్లాక్ మ్యాజిక్ని చేతబడిని మొత్తం చేసి డేవియన్స్ని మన అర్త్ మీదకి రప్పించడానికి ట్రై అయితే చేస్తాడు. అతను ఈ యూనివర్స్లో మెయిన్ విలన్. ఇంకా ఇక్కడ స్పైడర్ మ్యాన్కి స్పైడర్ పవర్స్ స్పైడర్ మ్యాన్ కుట్టితే రావు, ఇక్కడ స్పైడర్ మ్యాన్కి స్పైడర్ మ్యాన్ పవర్స్ ఒక స్వామీజీ వల్ల అయితే వస్తాయి. అక్కడ ఆ స్వామీజీ ఇతనికి ఆ పవర్స్ అయితే ఇచ్చి ఉంటాడు. ఇక్కడ నేను ఈ పవిత్ర ప్రభాకర్ బేసిక్ స్టోరీని ఇక్కడైతే కవర్ చేసేసాను. కానీ నేను మీకు ముందు చెప్పాను కదా, మన ఇండియన్ చూపించడం వెనకాల కూడా ఒక చాలా పెద్ద రీజన్ ఉండవచ్చు అని. ఆ రీజన్ ఏమిటంటే స్పైడర్ వర్స్. స్పైడర్ వర్స్ కామిక్ బుక్లో ఈ పవిత్ర ప్రభాకర్ స్పైడర్ మ్యాన్ మీద ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీ ఏమిటంటే అతను ఒక డివైస్ని తయారు చేయాలి. ఇంకా అతను తయారు చేస్తాడు కూడా. ఆ డివైస్ని యూజ్ చేసి స్పైడర్ మ్యాన్స్ అందరూ వేరే వేరే డైమెన్షన్లోకి, ఐ మీన్ స్పైడర్ వర్స్ వేరే వేరే డైమెన్షన్లోకి ట్రావెల్ అయితే చేస్తారు. బహుశా ఇక్కడ కూడా మనకి ఇలానే చూపించవచ్చు, ఇంకా ఇలానే జరగవచ్చు కూడా. ఇంకా దీని తర్వాత సీన్లో మనం చూస్తాం మైల్స్ స్పైడర్ మ్యాన్ స్వింగ్ అవుతూ వెళ్తూ ఉంటాడు. ఇంకప్పుడు తన వెనకాల సడన్గా ఒక పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇంకా అందులో నుంచి మరొక స్పైడర్ మ్యాన్ వస్తాడు. ఈ స్పైడర్ మ్యాన్ మీరు గుర్తుపెట్టకపోతే గుర్తు చేస్తున్నాను, ఇతన్ని మనం స్పైడర్ మ్యాన్ ఇంటూ ది స్పైడర్ వర్స్ పోస్ట్ గ్రేడ్ సీన్లతో మనం చూసాం. అక్కడ యానిమేషన్ 90s యానిమేషన్ చూపించారు, కానీ అక్కడ ఉన్నది ఇతనే. మీకు గుర్తు రావటం లేదా, లేదా మీరు చూడలేదా? ఈ రెండు అయినా సరే మీరు ఆ మూవీని ఇంకోసారి వెళ్ళి చూడవచ్చు, ఎందుకంటే మూవీ అంత బాగుంది కాబట్టి. ఎనీవే, మీకు ఈ స్పైడర్ మ్యాన్ గురించి తెలియకపోతే కొంచెం అంటే కొంచెం కామిక్ బుక్ స్టోరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కామిక్ బుక్స్లో ఈ స్పైడర్ మ్యాన్ అయితే ఎగ్జిస్ట్ చేస్తాడు. ఇంకా ఇతను స్పైడర్ మ్యాన్ 2099 ఇతను, అంటే అతను 2099 ఇయర్ నుంచి అయితే అక్కడికి వచ్చాడు, అంటే ఫ్యూచర్ నుండి. ఇంకా అతను ఉంటున్న యూనివర్స్ మొత్తం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా నేను ఇది చెప్పిన తర్వాత మీ బ్రెయిన్లో తప్పకుండా ఈ క్వశ్చన్ అయితే వచ్చే ఉంటుంది, ఇక్కడ పీటర్ పార్కర్ 2099 వరకు ఎలా బతుకున్నాడు అని. దీనికి ఆన్సర్ ఏమిటంటే అతను పీటర్ పార్కరే కాదు, ఇతని పేరు యాక్చువల్గా మైకేల్ ఓహెలా. అతను తన యూనివర్స్లో ఉన్న స్పైడర్ మ్యాన్ని చూసి తన మీద తానే ఎక్స్పెరిమెంట్ చేసుకుంటాడు స్పైడర్ మ్యాన్ పవర్స్ కోసం. గెస్ వాట్, ఆ ఎక్స్పెరిమెంట్ వల్ల స్పైడర్ మ్యాన్ పవర్స్ కూడా తనకి దొరుకుతాయి విత్ సైడ్ ఎఫెక్ట్స్. ఇక్కడే తన పవర్స్ అయితే స్పైడర్ మ్యాన్స్ పవర్స్ కన్నా వేరేగా ఉంటాయి. ఇక్కడ మనం చూడవచ్చు ఈ సీన్లో తన వెబ్బింగ్, ఇది వెబ్బింగ్ అంటారా లేకపోతే లైటింగ్ అంటారా నాకైతే అర్థం కాలేదు. ఇక్కడ తన వెబ్బింగ్ అనేది తన సూట్లో నుంచి కాదు వచ్చేది, ఇక్కడ తన వెబ్బింగ్ తన బాడీలో నుంచే వస్తుంది. సేమ్ టోమియో బట్ స్పైడర్ మ్యాన్ లాగా. ఇంకా సూపర్ స్ట్రెంత్ అవన్నీ, ఇంకా స్పైడర్ మ్యాన్ పవర్స్ ఎలాగైతే ఉన్నాయో స్పైడర్ సెన్స్ అవన్నీ అలాగే ఉంటాయి, కానీ కొంచెం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. ఇంకా కామిక్ బుక్లో తన మీద తను ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత తనకు చాలా సైడ్ ఎఫెక్ట్సే వస్తాయి. అందులో ఒకటే తన ఫేస్ మొత్తం మారిపోతుంది. తన ఫేస్ మొత్తం డ్రాకులాగైతే మారిపోతుంది, అంటే పళ్ళు మొత్తం కొంచెం ముందరికి వచ్చి అలా అయితే మారిపోతుంది. ఇంకా అతను ఎవరినైతే కరుస్తాడో అతని బాడీ మొత్తం ప్యారలైజ్ అయితే అయిపోతుంది. కానీ ఇక్కడ ఇతను ఇలా అయితే చేయడు, ఎందుకంటే ఇతను ఒక మంచి మనిషి కాబట్టి. ఇంకా ఈ ప్రాబ్లమ్స్, ఐ మీన్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ తన పర్సనల్ లైఫ్లో చాలా ప్రాబ్లమ్సే క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇంకా దీని తర్వాత సీన్లో వీళ్ళ మధ్యలో ఒక మంచి ఫైట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అక్కడ మైకేల్ స్పైడర్ మ్యాన్ మన మైల్స్ మొరాలెస్ స్పైడర్ మ్యాన్ని బాగా చితక్ కొడుతూ ఉంటాడు. కానీ ఈ ఫైట్ మధ్యలోనే మైకేల్ స్పైడర్ మ్యాన్ తన చేతుకున్న వాచ్ని ట్యాప్ చేసి 9:28 అని సెట్ చేస్తాడు. ఇంకా అప్పుడే ఒక పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది, ఇంకా అక్కడికి వెళ్ళి వాళ్ళు కొట్లాడతారు. ఇక్కడ కనబడుతున్న ఈ డివైస్ బహుశా మల్టీవర్స్లో ట్రావెల్ చేయడానికి యూస్ అవుతూ ఉండవచ్చు. ఇంకా కామిక్ బుక్లో అయితే ఇతని దగ్గర సపరేట్ అతని ఏ అయితే ఉంటుంది, ఎలాగైతే మన టోనీ దగ్గర ఉందో, ఇంకా ఎలాగైతే టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ దగ్గర అయితే ఉందో, ఇంకా అలాంటి సేమ్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అతని దగ్గర కూడా ఉంది. ఇక్కడ తన డివైస్లో 9:28 అని సెట్ అయితే చేస్తాడు. ఈ 9:28 అయితే కామిక్ బుక్లో అయితే ఎగ్జిస్ట్ చేస్తుంది. ఈ 9:28 యాక్చువల్గా అర్త్ 2099 సంబంధించిన నంబర్ ఇది 9:28. కాబట్టి అతను తన యూనివర్సల్ తీసుకెళ్లి అక్కడ అతను చితక్ కొడతాడు. దీనిని మనం ఈ సినిమా మనం క్లియర్గా చూస్తాం. మీరు ఇంతవరకు ఈ వీడియోని చూస్తుంటే మీకు మరో ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేస్తాను. ఈ మూవీలో గ్వెన్కి వాయిస్ ఇచ్చిండేది మన కిక్ బిషప్. ఐ మీన్ హౌకాయ్ షోలో కిక్ బిషప్ క్యారెక్టర్ ప్లే చేసిన హెలిస్ట్ అనే ఈ గ్వెన్కి కూడా వాయిస్ ఎవరైతే ఇచ్చింది. హౌకాయ్ని తెలుగులో చూసిన వాళ్ళకి వాళ్ళకి అంత వెరైటీగా అయితే కనబడదు, కానీ ఇంగ్లీష్లో చూసిన వాళ్ళకి వాళ్ళకైతే కొంచెం సిమిలర్గా అయితే కనబడుతుంది. ఇంకా ఈ మూవీలో ఈ స్పైడర్ మ్యాన్కి కూడా, ఐ మీన్ ఈ స్పైడర్ మ్యాన్ 2099కి వాయిస్ ఇచ్చిండేది మన మూన్ నైట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న యాక్టరే. అందుకు అక్కడ కూడా మీరు కొంచెం ఎక్సెప్ట్ కాకండి మూన్ నైట్ వాయిస్ వినబడుతుంది అని. ఇంకా ఇక్కడతో ఈ ఫస్ట్ లుక్ ట్రైలర్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇంకా దీని తర్వాత మనకి ఈ మూవీ టైటిల్ అయితే చూపిస్తారు, అదే స్పైడర్ మ్యాన్ అక్రాస్ ది స్పైడర్ వర్స్ అని. ఇంకా ఈ మూవీ అయితే పార్ట్ 1 మాత్రమే, అంటే ఈ మూవీకి సంబంధించి పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఎన్ని పార్ట్స్ వస్తాయో నాకైతే తెలియదు, కానీ తప్పకుండా చాలా పార్ట్స్ వస్తాయి. మన స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్కి ఇలాంటి మూవీస్ ఎక్కువ పార్ట్స్ రిలీజ్ అయినా కూడా అంత ఫరక్ అయితే మనకి పడదు కదా. ఇంకా స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్కి ఒక పండగ లాగైతే ఉంటుంది. ఇంకా ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది కాబట్టి మనకి చాలా టైమే ఉంది ఈ మూవీ గురించి డిస్కస్ చేయడానికి.
ఇంకా మీ బ్రెయిన్లో నా బ్రెయిన్లో చాలా క్వశ్చన్సే ఉన్నాయి. ఎలాగంటే ఈ మూవీ మెయిన్ విలన్ ఎవరు కాబోతున్నారు, ఇంకా దీనితో పాటు ఈ మూవీలో ఎంతమంది స్పైడర్మెన్స్ కనబోతున్నారు, ఇంకా అందులో మన ఇండియన్ స్పైడర్మెన్స్ కనబడుతున్నాడా లేదా, దీనికి సంబంధించి మీ బ్రెయిన్లో కూడా చాలా ఎక్కువ క్వశ్చన్సే ఉంటాయి. వాటి గురించి మనం మరొక వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. అందుకు మీ బ్రెయిన్లో ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా దానికి కింద కామెంట్స్ చెప్పండి. ఇంకా ఈ మూవీకి సంబంధించిన క్వశ్చన్స్, ఇంకా ఈ మూవీకి సంబంధించిన థీరీస్ ఏమైనా సరే కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. లేదా డిఎం చేసి చెప్తారంటే డిఎం చేసి చెప్పండి. ఎందుకంటే డిఎంస్ టైప్ చేసే ఆప్షన్ మాత్రమే ఉండదు, అక్కడ వాయిస్ ఆప్షన్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు అక్కడ చెప్పి నాకు రికార్డ్స్ పంపించవచ్చు. ఇంకా అవి కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటే నేను ఆ వీడియోలో తప్పకుండా వాటిని డిస్కస్ చేస్తాను. సరే నా ఫ్రెండ్స్, ఇంకా ఈ బ్రేక్ డౌన్ వీడియో ఇక్కడతో ఎండ్ అవుతుంది. మీకు ఈ బ్రేక్ డౌన్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తప్పకుండా చేయండి. నేనేమైనా డీటెయిల్ మిస్ చేసింటే దాన్ని కూడా కింద కామెంట్స్లో తప్పకుండా చేయండి. ఇంకా ఈ బ్రేక్ డౌన్ వీడియో మీరు ఒకరు చూడకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మరో ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎక్కడి నుంచి మన ఛానల్ ఫస్ట్ టైం చేసిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, ఇంకా అలాగే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అన్ని చోట్ల వెళ్ళి ఫాలో కండి. అన్ని చోట్ల మనం ఉన్నాం కాబట్టి సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా, ఇన్స్టాగ్రామ్లో అయితే ఇప్పుడు యాక్టివ్గా అయితే ఉన్నాను, అందుకు అక్కడికి వెళ్ళి కూడా ఫాలో కండి. సరే నా ఫ్రెండ్స్, ఇంకా కలుద్దాం నెక్స్ట్ వీడియో అంతవరకు. Bye. I know why they ain't know me, so I switch pots. Now we're running out of fuel, so fuck a pit stop. I've been ballin' since a youngin', so I take shots. She just wanna fuck me, cause she know I get guac. I hit the jackpot, you a mascot. I want big rocks on my wristwatch. I know why they ain't know me, so I switch pots. Now we're running out of fuel, so fuck a pit stop. Hold the wrist, I had to get the bag. Ice on my wrist, diamonds moving like never switching position, that's what